हाई अंडी वेलकम टू गृहलक्ष्मी क्रिएटिव्स इवाल मनमु एम्मी एम्मीगा रोड साइड दोरके बटानी चाट एला तैयार चेयालो चूद्दामु चाला चाला ईजीगा इंट्लो उन्न वाटितोने सिंपल गा चेसुकोवच्चु बटानी चाट अन्नंगाने अंदरिकी नोरूरिपोतुंदी बयटिकला षापिंग की गानी बीच साइड अनी वेल्लिनप्पुडु तप्पकुंडा बटानी चाट तिनालनिपिस्तुंदी कदा ఇక్కడ చూస్తున్నారు కదా వేడి వేడి బటానీ చాట్లో ఉల్లిపాయలు టమాటా ముక్కలు కొత్తిమీర పైన సన్నగా కారం పూసలు జల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి అలాని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి మిస్ కాకుండా అన్నీ చూసేయచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా బటానీ చాట్ చాలా ఈజీగా ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూద్దాం ఇక్కడ బటానీలు నేను ఒక కప్పు బటానీలు రాత్రి నానబెట్టుకున్నాను మీరు పగలు నానబెట్టుకోవాలనుకుంటే ఒక 6 నుంచి 8 గంటల పాటు ఇవి నానాలి నానిన బటానీలని ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అంటే బటానీ మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4-6 విజిల్లు ఇచ్చుకోవాలి ఆ కుక్కర్లో అవి ఉడికే వరకు ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను టమాటా అలాగే కొత్తిమీర ఇక్కడ రెండు చిన్న సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పేస్ట్లా మిక్సీ పట్టి పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు కూడా ఇలా కట్ చేసి మిక్సీ పట్టి ప్యూరీ తయారు చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్లో బటానీ ఉడికిందో లేదో చూద్దాము చూసారు కదా వేళ్ళతో ఇలా చిదిమితే ఇలా చిదగాలి ఈ విధంగా ఉడికిన బటానీని ఒక 2 స్పూన్లు పక్కకు తీసుకొని అందులోని కొన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి మనకు చాట్లోకి తీసుకుంటే చిక్కదనం వచ్చేస్తుంది ఇప్పుడు అది పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో మంటని చిన్నగా పెట్టుకొని ఇది దోరగా వేయించుకోవాలి ఇది కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి బాగా ఇదంతా మంటను హై ఫ్లేమ్ లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి చూసారు కదా 2 నిమిషాలు ఉడికి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు 1 టేబుల్ స్పూన్ కారము 1 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే చాట్ మసాలా వేస్తున్నా నేను ఇక్కడ మీకు బాగా ఎమ్మిగా కావాలనుకుంటే చాట్ మసాలా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాట్ మసాలా వేయడం వల్ల ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ముందుగా పేస్ట్లా చేసుకున్న బటానీ పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఈ చాట్ అనేది పర్ఫెక్ట్ చిక్కదనం వస్తుంది అలాగే ఈ పేస్ట్లా చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు చిన్నగా పెట్టేసి స్టవ్ని ఉడికించుకోవాలి బాగా దీన్ని ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న బటానీలని వాటర్తో సహా మొత్తం వేసి ఉడికించుకోవాలి అంటే మనం కుక్కర్లో ఉడికిన నీళ్ళని పక్కకు వంపకుండా అట్లే పెట్టేసి మొత్తాన్ని ఇందులో వేసి ఒక 2-3 నిమిషాలు ఇలా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మనము సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇది చల్లారే కన్నా వేడివేడిగా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్లేట్లోకి కావాల్సినంత తీసుకొని పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర వేసి సన్నని కారం పూసలు పైన గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు కారం పూసకు బదులుగా కన్ను పాప్ చిప్స్ కూడా వేసుకుంటారు కదా మొక్కజొన్న చిప్స్ అవి కూడా వేసుకోవచ్చు కానీ కారం పూస వేసుకుంటేనే టేస్ట్ చాలా చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి
మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకొని వేడి వేడిగా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చేసింది. మీరు తయారు చేసుకోండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.